నమస్తే అండి, ఆమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. మీ పుట్టిన తారీఖులో 7 కానీ 16 కానీ 25 కానీ పుట్టి ఉంటే మీకు కంపల్సరిగా మీ పేరులో రాంగ్ నెంబర్ స్ప్లిట్ అయి ఉంటుంది. దానివల్ల అన్ని చికాకులుగానే ఉంటాయి. మీకు ఏ ప్రయత్నం చేయండి, అనవసరంగా అప్పులు అయిపోతారు, డబ్బులు నిలబడవు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, రిలేషన్షిప్లో ఫెయిల్యూర్స్, అసలు మీరు అయిన వాళ్ళ అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే డివోర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే లవ్ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం చాలా వండర్ఫుల్ లైఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎక్కువ మందికి లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది 7 నెంబర్ల పుట్టిన వ్యక్తులకు అని చెప్తుంది న్యూమరాలజీ. అదేవిధంగా ఏ వ్యక్తికైనా కూడా కావచ్చు, ఒక మనిషిని గుర్తించేది ఒక పేరుతో మాత్రమే. అది మీరు కావచ్చు, నేను కావచ్చు, సీఎం కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా, చివరికి భగవంతుడు కూడా పేరులో ఉన్న విలువ, పేరులో ఉన్న అర్థాన్ని బట్టి ఆ వ్యక్తికి ఉన్నటువంటి గుర్తింపు అనేది వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక మనిషి పుట్టుక ఒక ఐడెంటిటీ అనేది ఇందులో నుంచి వస్తుంది, సంతకం నుంచి వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ సంతకం పెడతాం కదా, పవర్ అథారిటీ. నువ్వు 1 కోటి రూపాయలు పెట్టి ఒక ప్రాపర్టీ కొంటారండి, అది మీది అనడానికి ఆధారం ఏంటి? మీ సంతకం. అంటే ఆ సంతకానికి ఉండే విలువ మనిషికి కూడా ఉండదు. మరి అలాంటప్పుడు ఆ పేరుకున్నటువంటి వాల్యూని మనం ఎంత చక్కగా తెలుసుకోవాలి, గమనించండి. సో పేరు బలం చాలా అవసరం. మన దగ్గరికి రవి బాబు అనే వ్యక్తి మన వచ్చి కలిశాడు. ఆయన పుట్టింది 16వ తారీఖు పుట్టాడు, బీటెక్ చేశాడు కానీ జాబ్ లేదు. ఇంటర్వ్యూ దాకా వెళ్తాడు, ఆఫర్ లెటర్ రాదు, సారీ అపాయింట్మెంట్ లెటర్ రాదు. అద్దో ఇస్తాం ఎద్దో ఇస్తాం అంటారు, కానీ ఏదో ఒక కారణంతో మళ్ళీ అది కూడా మిస్ అవుతుంది. ఇది కాదు ఇంకేదైనా చేసుకుందామని చెప్పి వ్యాపారాన్ని దిగుతాడు, అది సెట్ అవ్వదు, అక్కడ నష్టపోతాడు, అప్పులైపోతాడు. ఇలా ఒక స్థిరం లేకుండా ఉన్నాడు. తన ఉండేది విజయవాడలో ఉంటాడు. మనం వచ్చి కలిశాడు, సరే ఏంటి సార్ నా పరిస్థితి, నాకు నేను నాకు అసలు ఈ శాస్త్రాన్ని కూడా నేను నమ్మను, బట్ మీ ప్రోగ్రాం చూశాను, బట్ నా పేరు రవిబాబు, ఏం చేయాలి, ఎలా చేయాలి? అందరూ నన్ను రవి రవిని పిలుస్తాను, నేను సాయంత్రం రవి అనే పెడతాను. రవి అని పెట్టకూడదు, ఆర్ఏవిఐ. రవిలో 13 అని ఒక డెత్ నెంబర్ ఉంది, మంచిది కాదు. 4 లక్షల పిలుచుకున్న వాళ్ళు కానీ, సంతకాలు పెట్టిన వాళ్ళు కానీ ఎవరూ జీవితంలో ఎదిగిన వాళ్ళు లేరు. రవి, రాజు, రాణి, కళ, వాణి, వీణ, రేఖ, రమ్య, లత, ఇలా పేర్లు ఉన్నవాళ్ళు 4 అక్షరాలు ఉంటాయి ఇంగ్లీష్ రాసినప్పుడు. ప్రాబ్లమే ప్రాబ్లం, సక్సెస్ కాదు, ఫెయిల్యూర్లో ఉంటారు వాళ్ళు. మ్యాక్సిమం ఫెయిల్యూర్ అండి, ఎందుకంటే పేరులో బలం లేకపోతే నువ్వు ఎంత చేసినా పెద్ద ప్రయోజనం ఉండదు నీకు. ఏమంటే శివశంకర్ ఒక్కసారి చిరంజీవి అయిన తర్వాత సక్సెస్ అయ్యాడు. తమన్నా అనే అమ్మాయి ఒక ఏహెచ్ లెటర్ యాడ్ చేసుకుంటే ఒక టాప్ హీరోయిన్గా, దాదాపు 20 ఏళ్ళు అవుతున్న అమ్మాయి ఒక టాప్ హీరోయిన్, ఒక హీరోయిన్ రోజు. అన్ని ఏళ్ళు ఎవరన్నా ఆ ఫోకస్లో ఉంటారా ఇప్పుడున్న రోజుల్లో? 1-2 సినిమాలకు కనుమరుగైపోతున్నారు హీరోయిన్లు. బట్ తమన్నా ఒక స్ట్రాంగ్ కన్సిస్టెన్సీగా ఉంది హీరోయిన్గా, అంటే పేరులో పవర్. సో కాబట్టి అని చెప్పి ఆ రవిబాబు పూర్తిగా రాయి, కాకపోతే రవిబాబులో ఆర్ఏవివిఈ బిఏబియు అని చెప్పి కొంచెం స్పెలింగ్ మార్చిచ్చి డైలీ రాయమని చెప్పాను. మనం ఇచ్చినటువంటి కేవలం 40 రోజుల్లో అతను జాబ్ కొట్టాడండి. ఈరోజు హైదరాబాద్ ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నాడు. ఒక సక్సెస్ అంటే అలా ఉంటుంది. ఒక సంతకం కనుక మారితే, పేరు మారలేదు, పేరు అక్షర సరళి మారింది, దాన్ని సరిచేసుకున్న వాళ్ళు అద్భుతమైన జీవితాన్ని చూడగలుగుతున్నాడు అని చెప్పడానికే ఆయన యొక్క లైఫ్ని ఉదాహరణగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి 7, 16, 25 యొక్క జన్మ రహస్యం ఏంటంటే, వీళ్ళకి జీవితంలో అద్భుతాలు సాధించే తెలివితేటలు ఉన్నా కూడా ఒక సక్సెస్ లేకుండా ఒక ఫెయిల్యూర్ లీడ్ చేస్తున్నారంటే ఒక పేరే కారణం. ఆ పేరుని కొద్దిపాటి మార్పులు చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే జీవితంలో ఒక వండర్ఫుల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు అని చెప్పడానికి ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే 7కి చాలా తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి, కేతు ఆధిపత్యం వచ్చిన ఆస్ట్రాలజికల్గా. సో మీ డేట్ ఆఫ్ బర్త్ని కమాండ్ చేసేది మీ పేరే అనే విషయం మర్చిపోవద్దండి. సో పేరుని కొద్దిపాటి మార్పులు చేసుకుని ముందుకెళ్ళండి. సమస్యలు ఎవరున్నా కూడా కావచ్చు, సమస్యకు సంబంధించిన పరిష్కార మార్గం శాస్త్రం అందిస్తుంది. ఆ శాస్త్రం న్యూమరాలజీ. దాన్ని ప్రాంప్ట్గా తీసుకుని వెళ్ళండి, సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ సమస్య ఏదైనా ఉన్నట్లయితే కూడా శ్రోత నెంబర్ కాంటాక్ట్ చేయండి, తప్పకుండా హెల్ప్ చేస్తాను. మంచిదండి.